చిరంజీవి కి హోదాతో కూడిన ప్రత్యేక పదవి ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారా? ఈ విషయంలో చిరంజీవితో చంద్రబాబు చర్చలు జరిపారా? పేరుకి అది ఏపీలో టాలీవుడ్ డెవలప్‌మెంట్ కోసమే అంటున్నా, అసలుకైతే అది పవన్ చిరంజీవిలతో బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకునే అందుకే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక జెమిలీ వల్ల ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అలాగే కొనసాగేలా చేసుకోవడానికి రాజకీయంగా బాబు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు అన్ని సందర్భాల్లో గౌరవిస్తూ చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు చిరంజీవిని కూడా తీసుకొస్తే ఇక ఆ ఓటు బ్యాంకు కూటమితోనే ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు. ఇక ఇదే ఇప్పుడు ప్రచారం బాగా జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం, ఇది నిజమైతే ప్లాన్ వర్కౌట్ ఉంటుందా అన్న సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సరే చిరంజీవి ఇటు టాలీవుడ్లో అటు రాజకీయాల్లో తెలిసిన వ్యక్తే. చిరంజీవి పేరు ఎవరికి కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను రాజకీయాలు ఆయన ఆల్రెడీ వేసుకున్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన హోదా ఇవ్వనుంది అన్న ప్రచారం అయితే జరుగుతుంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగానే కూటమిలోకి చిరంజీవి వస్తున్నారా, చిరంజీవి వస్తే కూటమికి మంచి జరుగుతుందా, చిరంజీవికి హోదాతో కూడిన ప్రత్యేక పదవిని ఇవ్వనున్నారా అన్న సందేహాలు అనేకమైనవి ప్రజలైతే ప్రస్తుతం మెదులుతున్నాయి. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నేత రఫీ గారు అందుబాటులో ఉన్నారు. రఫీ గారు నమస్కారం అండి. రఫీ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ రఫీ గారు. నా పేరు సయ్యద్ రఫీ అండి. చెప్ప సయ్యద్ రఫీ గారు, గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. కూటమిలోకి చిరంజీవి వస్తున్నారా, ఇది గతంలో కూడా అనేక మార్లు ఈ ప్రస్తావన వచ్చింది. పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి కూడా కూటమి ప్రభుత్వంలోకి వస్తారా, కలిసి పనిచేస్తారా, ప్రచారంలో ఉంటారా అనేది ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఇది వినిపిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు చిరంజీవికి హోదాతో కూడిన ప్రత్యేక పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారు అనేది వార్త చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? నమస్తే మేడం, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి నమస్కారం అండి. బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఏదో మీరు చెప్తున్నారు నేను వింటున్నా. నాకు మాకైతే మా పార్టీలో అలాంటి చర్చ ఏం జరగలేదు. పోనీ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిందా అంటే అది రాలేదు. పోనీ ప్రింట్ మీడియాలో వచ్చిందా అంటే అంతకంటే రాలేదు. మరి సోషల్ మీడియాలో వచ్చిందంటే నిన్న మీరు పంపించిన తర్వాత రాత్రి అంతా ఎదిగా నేను, ఎక్కడైనా వస్తుందా అంటే అది రాలా. మరి మీకు ఎలా తెలిసిందో నాకేది తెలీదు, మాకే తెలియని విషయం అది. అసలు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారా అది చెప్పండి మీరు. ఆయన కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యుడిగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు, పర్యాటక శాఖ మంత్రిగా. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారని మనం చూస్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ కి నేను రాజీనామా చేసుకున్నాను అని ప్రకటించినట్టుగా నేనైతే చూడలేదు. మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా మరి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో పదవి ఇస్తారని చెప్పేసి అన్నారు. కీలకమైన పదవి అంటే ఇది మంత్రి పదవా, లేకపోతే రాజ్యసభ మెంబరా, లేకపోతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషనా, ఏది అనేది మీరేం చెప్పకుండా కీలక పదవి అంటే ఇస్తున్నారో లేదో మాకు తెలియదు. మరి చిరంజీవికి ఇస్తేనే ఆ ఓటు బ్యాంకు మాతో ఉంటుందా, అదే మాది కూడా ప్రశ్నే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి కాపులే కాకుండా కాపు ఇతరులు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన కూటమిలో మా పార్టీ అభ్యర్థులకు వేశారు. మాకున్నటువంటి ఓటు బ్యాంకు మా పార్టీలో కూడా కాపులు పెద్ద ఎత్తున లీడర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఓసీ అందరూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని తరగతుల వాళ్ళు ఉన్నారు. ఒక ఓటు బ్యాంక్ కోసం ఏదో పటిష్టం చేసుకోవడానికి చిరంజీవి తీసుకురావాలంటే ఏ ఓటు బ్యాంక్? చిరంజీవికి కూడా రాష్ట్రంలో అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు. మరి ఏ వర్గం ఓటు పటిష్టం చేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రయత్నం, అది వర్కౌట్ అవుతుందా అని చెప్పి మీరు అడగడం ఇదంతా కూడా ఆశ్చర్యంగా ఉంది.
ఓకే రఫీ గారు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి రాజీనామా చేశారా, సభ్యత్వానికి రాజీనామా చేశారా అంటూ కూడా మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే రాజీనామా ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ పార్టీలోకి రావాలనుకున్నప్పుడు ఆ క్షణమైనా ఆయన చేయొచ్చు. కాకపోతే ఇది కాన్ఫిడెన్షియల్గా జరుగుతున్న ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ అనేదైతే బయటకు వస్తూ ఉంది. మొన్న వరదలకు సాయానికి సంబంధించి చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు వారి ఇరువురి మధ్య ఈ రకమైన చర్చ వచ్చింది అంటూ కూడా ఊహాగానాలు స్టార్టింగ్లో నేను అందుకే మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేశాను ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి అనేది. మరి అందులో వాస్తవం ఎంత ఉందనేది మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఏమండి మీరు చెప్పేదే ఊహాగానాలు, దాంట్లో వాస్తవం ఉందా లేదా నేను ఎలా చెప్పాలి? ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు. ఏదైనా ఒక పత్రిక రాసింది, ఒక వార్త రాసిందంటే దాని మీద విశ్లేషించమంటే విశ్లేషిస్తాం, దాని మీద చెప్పమంటే చెప్తాం. ఇప్పుడు వరదల కోసం విజయవాడలో వచ్చినటువంటి ఇప్పుడు మీరు వరదలకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు అందరు వ్యక్తులు దాదాపు 650 కోట్ల దాకా సహకారం అందించారు రాష్ట్ర ప్రభుత్వానికి, చేయూతి ఇచ్చారు. చిరంజీవి గారితో పాటు అనేక మంది సినిమా నటులు కూడా ఇచ్చారు, నాగార్జున ఇచ్చారు, ఆ తర్వాత మహేష్ ఇచ్చారు, చాలా మంది ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అయితే 6 కోట్లు ఇచ్చారు, 1 కోటి తెలంగాణకి, 1 కోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, 40 కోట్లు ఆ వరద ప్రాంతాలు ఏదైతే బాగా దెబ్బతిన్నటువంటి పంటలు దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి 2 లక్షల రూపాయలు చొప్పున పంపించారు ఆయన. కాబట్టి చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు. తర్వాత చెక్ తీసుకుని వెళ్ళి ఇచ్చారు. ఇందులో ఆ ఇచ్చిన సందర్భంలో చెక్ ఇచ్చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీకు పెద్ద పదవి ఇస్తాను, మీరు మాకు ఉండండి అని అన్నారని, దానికి చిరంజీవి గారు ఓకే అన్నారని. ఎవరైనా మరి మీలాంటి వాళ్ళు మీ చెప్తే ఒకవేళ నిజంగా మేబీ ఇది కాన్ఫిడెన్షియల్ ఇష్యూ అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ నిజంగానే ఇది నిజమైతే మనం నిజమే అనుకుందాం, వస్తున్న ఊహాగానాలు చెప్తున్న కొన్ని కథనాలను బట్టి ఇలా జరగబోతుంది. ఎందుకంటే జమిని ఎన్నికలకి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ ప్రణాళిక సిద్ధం చేసే ప్రక్రియలో నార్మల్గా ఎలక్షన్స్ రావాల్సిన తేదీ కన్నా ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇంకా పార్టీని పటిష్టం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి కూడా ఉంటే బాగుంటుంది అనేది అక్కడ జరిగింది అనేది తెలుస్తుంది. అయితే మరి చిరంజీవి నిజంగా వస్తాను అంటే రమ్మంటారా వద్దంటారా మీరు? వస్తానంటే మేము ఎందుకు వద్దంటాం? ఎందుకు వద్దంటాం అండి? మా పార్టీకి ప్లస్ ప్లస్ అంటే ప్లస్సే కదా, ప్లస్ మైనస్ అంటే. మీ పేరు గుర్తు రావట్లేదు మేడం, చెప్పండి. స్వప్న అండి. మీ పేరు స్వప్న అండి. ఆ స్వప్న గారు మీరు చేరతారేమో చేర్చుకుంటాం మేము. ఓకే, ఎవరైనా చేర్చుకుంటాం. చిరంజీవి గారిని వద్దని ఎవరు చెప్తారు? చిరంజీవిని కూటమిలో జాయిన్ చేసుకుంటే పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, మీ ఒపీనియన్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు మీరు వచ్చినా ప్లస్ మాకు ఒక ఓటు, చిరంజీవి గారు వస్తే ఆయన అభిమానులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్లస్ మాకు. రఫీ గారు నేను వస్తే ఏమొస్తుందండి? మహా అంటే ఒక ఓటు వస్తుంది, చిరంజీవి వస్తే అలా కాదు కదా, కొన్ని లక్షల ఓట్స్ వస్తుంది. మరి అదే చిరంజీవి గారు కాంగ్రెస్ కి 2014లో ప్రచారం చేస్తే మరి ఏం ప్లస్ కాలేదు కాంగ్రెస్ కి కదా. చిరంజీవి గారు 2014లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు, ఏం ప్లస్ కాలేదే. ఆయా సందర్భాలు ప్రజల మూడును బట్టి ఓటింగ్ విధానం ఉంటది. కాబట్టి ఒకళ్ళు వస్తే ప్లస్, ఇంకోళ్ళు వస్తే మైనస్ అని ఉండదు. ఇప్పుడు మా ప్రభుత్వం అధికారానికి వచ్చింది, మేము ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాము, అనేక కంపెనీలు తెస్తున్నాము, అనేక ఫ్యాక్టరీలు తెస్తున్నాము. ఇవాళ నుంచి దీపావళి సందర్భంగా దీపం 2 పథకం ప్రారంభించాము, అన్న క్యాంటీన్లు పెట్టాం, రోడ్లు వేస్తున్నాం, రోడ్లు కూడా ఇవాళ నుంచే వేయటం స్టార్ట్ అయింది. కాబట్టి మెగా డిఎస్సి పెట్టాం, అలాగే స్కిల్ సెన్స్ చేసి యువకులకి ఉద్యోగాల్లో తరఫీదు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రేపో ఎల్లుండో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తాం. రేపు జనవరిలో తల్లికి వందనం పేరు మీద
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 ఇస్తాం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం, ఉద్యోగాలు సృష్టిస్తాం, నిరుద్యోగం పూర్తిస్తాం, ఉద్యోగం రాకపోతే 20 లక్షలు ఉద్యోగాల కోసమే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ప్రజలు మాతో ఉంటారు, మమ్మల్ని ఆదరిస్తారు. ఇప్పుడు ఆ జమిల ఎన్నికల గురించి మీరు ప్రస్తావించారు, ఇప్పుడే చెప్పనా నెక్స్ట్ రౌండ్ లో చెప్పనా? అది కొంచెం లెంతీగా ఉంటది. మళ్ళీ మాట్లాడదాం దాని గురించి, మళ్ళీ మాట్లాడదాం రఫీ గారు. అలాగే మనకి మరొక గెస్ట్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మనకి కాంగ్రెస్ నుంచి సైదా గారు. సైదా గారు నమస్కారం అండి. నమస్కారం మా స్వప్న గారు. నమస్కారం అండి సైదా గారు. ఏంటి సంగతి, మీ వరకు వచ్చిందా ఈ విషయం? అండి మా స్వప్న గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ నాయకులు, స్పోక్స్ పర్సన్ టీడీపీ రఫి గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న కనకారావు గారు, జనసేన నాయకులు అజయ్ వర్మ గారు, బీజేపీ నాయకులు ఫణీంద్ర గారు, అలాగే బీఆర్కే వీక్షకులందరూ కూడా నమస్కారం. నమస్తే. అలాగే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తామని, మరి ముఖ్యంగా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఏర్పడి గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి వార్తలు అందించినటువంటి బీఆర్కే ఛానల్ ఏర్పాటు చేసి రేపటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా యజమాని రామకృష్ణ గారికి, అలాగే మీకు, మిగతా జర్నలిస్టులకి, సాంకేతిక సిబ్బంది అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పండి. ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక కొత్త అంశాన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా మీ ఛానల్ వెలుగులో తెచ్చినందుకు, మరి ఇది నిజమెంత వాస్తవ అబద్ధం ఎంత అనేది తెలియదు, కానీ ఇది ఒక మాత్రం నిప్పుకెత్తే పొగరాదన్నట్టుగా ఎక్కడో ఒక చోట ఈ విషయం లీక్ అయి ఉంటుంది, అందుకనే మీరు చర్చ చేపట్టారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రఫీ గారు కూడా విశ్లేషణలో ఈ విషయం మీద చక్కగా, మరి ఆయన పరిస్థితి ఏంది, ఏమైంది అని కూడా ఆయన కూడా నా నోటీసులో ఎక్కడ లేదు, నేను దీని మీద కూడా నేను స్టడీ చేశాను అని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయి ఆయన ఆ కూటమితో కలిసి ప్రయాణించినటువంటి సందర్భంలో సోదరుడు చిరంజీవి గారిని కూడా, మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా మరి ఆయనతో కలిసి పనిచేసే విధంగా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా ఆయనతో కలిసి పనిచేస్తే బాగుంటుంది. అలాగే ఈ రాష్ట్రంలో దాదాపు 10% కాపులు ఓట్లు ఉన్నాయి. ఈ యొక్క ఓట్ బ్యాంక్ని పోలరైజ్ చేయడానికి ఇది ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక భావన బాబు గారికి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే గతంలో ఎన్డీఏ కూటమి ఒక పెద్ద సభ నిర్వహించింది ఎన్నికల ముందు. ఆ రోజు మరి మోడీ గారు, అంటే నేను అది తెలిసి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అనుకుంటాను, ఆ రోజు మోడీ గారు వచ్చినటువంటి సందర్భంలో మరి మోడీ గారు స్వయంగా ఇటు పవన్ కళ్యాణ్ గారు చేపట్టుకొని, అటు మరి చిరంజీవి గారు చేపట్టుకొని వాళ్ళిద్దరిని ఒక దగ్గర తీర్చి అక్కడ పక్కన చంద్రబాబు గారు ఉన్నటువంటి సందర్భంలో ఆయనే స్వయంగా వాళ్ళిద్దరిని చేతులు పట్టుకుని పైకెత్తి వాళ్ళిద్దరిని అభినందించినటువంటి విషయం ఒక సంకేతం ఆ రోజు కనిపించింది. ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ రాజకీయంగా కలిసి ప్రయాణం చేయాలన్నటువంటి ఒక సంకేతం ఇచ్చినట్లుగా ప్రజలకు ఆ రోజు భావించారు. దీన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే, ఆల్రెడీ నాగబాబు గారికి పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఇవ్వటానికి ఎన్డీఏ కూటమి మరి అంగీకరించినట్లుగా ఉంది. ఎందుకంటే ఆయన పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేశారు ఎన్నికల్లో, గత ఎన్నికల్లో ఆయనకు అవకాశం రాలేదు ఈ యొక్క సీట్లు పంపిణీ సందర్భంగా. మరి నాగబాబు గారికి రాజ్యసభ ఇస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మీరు చెప్పిన విధంగా స్వప్న గారు, ఈరోజు ఏం జరుగుతూ ఉందా ఏందా, ఈరోజు చిరంజీవి గారిని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేస్తారా? ఎందుకంటే టాలీవుడ్ బాలీవుడ్ సంబంధించి మరి దాని అభివృద్ధికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లేదు, అది మోడీ గారు అంగీకరించారా బీజేపీ ప్రభుత్వం అంగీకరించారు, అది వాస్తవం. పోతే కూటమిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి తెలుగుదేశం కూడా ఆ విధంగా ఒప్పించి సినీ రంగానికి ఆయన సేవల్ని ఉపయోగించుకున్నటువంటి ఒక ఆలోచనతో పాటు స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా మరి
ఆ విధంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తుందనేది మాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాలకు అతీతంగా ఉన్నారు, ఆయన పరిధాన్ని చేసుకుంటూ ఉన్నాడు. ఏ పార్టీలో కూడా ఆయన మరి బాధ్యత నిర్మిస్తున్నట్టుగా ఎక్కడా కూడా లేదు. ఎన్నికల్లో కూడా ఆయన ఎక్కడ కూడా పనిచేయనటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే ఒక మెగాస్టార్ గా ఈ రాష్ట్ర ప్రజలు ఆయన ఆరాధిస్తారు, ప్రజలందరూ కూడా కులాలు మతాలకు అతీతంగా ఒక అభిమానంతో లక్షలాది మంది ఆయన అభిమానులు ఈ రాష్ట్రంలో, అట్లనే తెలుగు ప్రజలు కూడా ఆయన్ని మరి సౌత్ ఇండియాలోనే ఒక మెగాస్టార్ గా ఆయన మంచి పేరు ఉంది, మంచి వ్యక్తిగా ప్రజల్లో ఒక మంచి భావన ఉంది. అలాంటి నాయకుడిని ఉపయోగించుకోవాలన్నటువంటి ఆలోచన ఏ పార్టీకైనా ఉంటుంది. ఈరోజు బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ గారు, మీరన్నట్లుగా ఏపీలో టాలీవుడ్ డెవలప్మెంట్ అంటూ కూడా టాలీవుడ్ డెవలప్మెంట్కి సంబంధించి అక్కడ కొన్ని ఫిల్మ్ సిటీస్ లాంటివి, రామోజీ ఫిల్మ్ సిటీ లాంటివి కట్టడానికి సంబంధించి కానీ, అక్కడ స్థలాలకు సంబంధించి కానీ, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి కానీ, అక్కడ షూటింగ్ లొకేషన్స్కి అనుగుణంగా అనువైన ప్రాంతాలని సెర్చ్ చేసే విధంగా అనేకమైన చర్చలు చిరంజీవి తరపు నుంచి ఏపీ ప్రభుత్వం గతంలో చేసింది. రీసెంట్లీ మొన్న ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఈ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ డెవలప్మెంట్ కోసం ఏదైనా చేయాలి అనే అంశాల మీద అయితే రిలేటెడ్గా మీరు చెప్తున్నట్లు ఈ టాలీవుడ్ డెవలప్మెంట్కి సంబంధించి, ఏపీకి సంబంధించి, లేకపోతే టోటల్గా టాలీవుడ్కి సంబంధించి ఒక పదవి ఇచ్చే అవకాశం లేదా, దానికి ప్రత్యేకంగా ఒక కేటగిరీని ఏదైనా అరేంజ్ చేసే అవకాశం లేదా, ఇక్కడ నుంచి కూటమి దగ్గర నుంచి ఆ రిఫరెన్స్లు అనేవి ఇక్కడికి వచ్చే అవకాశాలు లేవు అంటారా? మా స్వప్న గారు, ఎందుకంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలన చూసాం, సినీ రంగం ఏ విధంగా కుదేలేదో, ఏ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి సినిమా నిర్మాతల్ని లేకపోతే మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఏ విధంగా ఆయన అవమానపరిచి నిలబెట్టి మాట్లాడారో, నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం కూడా చేయకుండా ఏ విధంగా ఆయన మరి ప్రవర్తించారో ఆ తీరని కూడా మన వీడియోల్లో చూసాం. ఆ రోజు ఆ యొక్క ఘటనను చూసిన తర్వాత సినీ రంగంలో ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి. కొంతమంది సినీ నటులు సినిమాలకు సంబంధించి టికెట్లు మరి రేట్లు పెంచే విషయంలో కూడా రైట్. సైదా గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. అలాగే మనకి వైసీపీ నుంచి మరొక గెస్ట్ అందుబాటులో ఉన్నారు, కనకారావు గారు. కనకారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం కనకారావు గారు, ఎలా ఉంది ఏపీలో? నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది? ఓకేనా అండి అంతా? స్వప్న గారు, స్వప్న గారు మీకు, అదేవిధంగా సఫీ అన్న గారికి, సైదాన్న గారికి, అదేవిధంగా సోదరుడు అజయ్ వర్మ గారికి, అదేవిధంగా బీఆర్కి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అందరికి ఒక ప్రశ్న ఇచ్చి నాకు ప్రత్యేక ప్రశ్న ఇచ్చినట్టు ఉంది. నాకు కూడా ఆశ్చర్యం. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు మేము ఒకే చిరంజీవి గారి కింద రాజకీయంగా పనిచేసినటువంటి వాళ్ళు, రఫియన్ గానీ, సయ్యద్ అన్న గానీ, నేను గానీ. ఇక్కడ మీరేమో వాళ్ళకేమో చిరంజీవి గారు సర్టిఫికెట్ ఇచ్చారు, నాకేమో వైసీపీ గురించి ఇచ్చారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి చెప్తే దాని గురించి మాట్లాడుతున్నాం. చిరంజీవి గారి టాపిక్ లేదంటే భవిష్యత్ వైసీపీ, అసలు ఏంటి మీరు అందరూ ఒకటి నాకు సపరేట్ గా ఇచ్చినట్టున్నారు సబ్జెక్ట్? సపరేట్ గా ఏం లేదండి, సపరేట్ గా ఏం లేదు కనకారావు గారు. ప్రస్తుతం అయితే చిరంజీవికి కూటమిలో ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు, అది ఆల్రెడీ డిస్కషన్లో ఉంది అనే అంశాలే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అది కాన్ఫిడెన్షియల్ ఇష్యూ, ఇప్పటివరకు అఫీషియల్గా బయటికి రాకపోయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న లీక్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి, దానికి సంబంధించి అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని. చెప్పండి కనకారావు గారు. ఇక్కడ చిరంజీవి గారు తన కష్టంతో రేయింబొగుళ్ళు కష్టపడి సినీ పరిశ్రమలో ఒక పెద్ద మెగాస్టార్గా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి, మంచి కళాకారుడిగా పేరు సంపాదించుకుంటూ కలుపుతున్నటువంటి మహానటుడు. అది పక్కన పెడితే రెండోది కూడా చిరంజీవి గారిలో హ్యూమన్ బీయింగ్ కూడా, మానవతా గుణం కూడా వారిలో నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు వచ్చినప్పుడు వారికి ఎక్కువగా ఉంది. అదే క్రమంలో ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు, ఏదన్నా రైతులు చనిపోయినప్పుడు కావచ్చు, ఏదన్నా ఇటుకు వచ్చినప్పుడు కూడా మొదటగా స్పందించి తన వంతు సహాయం చేయట్లో కూడా ఎంతో సహాయం 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కూడా ఉంది. అదే క్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని చెప్పేసి ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి కాపాడి కళ్ళు లేనటువంటి వాడికి చూపించినటువంటి ఒక మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి మనిషి. అదే క్రమంలో ఏంటంటే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దక్షిణ భారతదేశంలో కావచ్చు, ఈవెన్ మొత్తం ఇండియాలో కూడా క్యాస్ట్ పోలరైజేషన్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో
ఆంధ్ర ప్రదేశ్ లో కమ్మ రెడ్డి సామాజిక వర్గం తర్వాత కాపు సామాజిక వర్గం రాజకీయంగా మేం కూడా రాజ్యాధికారంలో అనుభవించాలి పాగుతున్నటువంటి ఒక ఆశ కోరిక అయితే బలంగా ఈ మధ్య కాలంలో ఉంది దానికి స్వర్గీయ దాసనాండ్ర కానిచ్చి ఆ పునాదులు పడతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కాపు కమ్యూనిటీని లో ఒక బలమైనటువంటి లీడర్ ఎవరంటే ఒక రకంగా ఒక ప్రజా తెలుసుకున్నటువంటి చిరంజీవి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ క్రమంలో 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి మాలాంటి వాళ్ళకి సైదర్లు కావచ్చు సైదర్కి సీనియర్ నాయకుడు టీడీపీ నుంచి ఉన్నాడు నాకైతే కొత్తగా రాజకీయాల్లో వారి నుంచి అడుగులు పట్టడం జరిగింది అదేంటంటే ఆ రోజు దాదాపు 18 సీట్లు 50 లక్షలు ఓట్లు వచ్చేటువంటి పరిస్థితుల మధ్య వారు ఎందుకు అంటే వారు వచ్చినటువంటి నేపథ్యం ప్రజెంట్ రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఎందుకు ఇమ్మడలేకపోయాడు ఇమ్మడలేకపోవటం వల్ల రాజకీయాలకి దూరంగా ఉంటూ ఇది తను పాత చిన్నపిల్లతో దాన్నే దాంట్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం అయితే రాజకీయాలకి శబ్దం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టు చిరంజీవి గారు తెలియదు పార్టీలో చేరతారా లేదా పదవిస్తారు అనేటువంటిది దీనికి సమాధానం చిరంజీవి గారి వైపు నుంచి కానీ లేదంటే టీడీపీ నుంచి కానీ వస్తే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తన పొలిటీషియన్ కాబట్టి ఆ పొలిటికల్ సిస్టంలో అదేవిధంగా రాబోయేటువంటి నేపథ్యంలో ఆయనే చెప్పాడు జీవన ఎన్నికల త్వరలో రాబోతున్నాయి దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది నేపథ్యంలో ఏది ఈరోజు కాపు ఓటు ద్వారా చిరంజీవి గారు ఏదైతే సామాజిక వర్గం ఓటు ద్వారా టీడీపీ మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారులు అవడానికి బలంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి వారి యొక్క ఓటు బ్యాంకే ఎన్డీఏ కూటమికి బలమైంది అందువల్లంటే ఒకవేళ త్వరలో జీమ్లీ గారు వచ్చి ఉంటే ఎందుకంటే వీళ్ళైతే సూపర్ సిక్స్ చెప్పుకుంటూ వచ్చారో ఆ సూపర్ సిక్స్ విషయంలో చేయటానికి ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే అతను చెప్పిన దానికి ఇక్కడ ఆటలకు వచ్చేలాగా చాలా డిఫరెన్స్ ఏర్పడుతూ ఉంది. ఈరోజు ప్రజల్లో కూడా ఒక ఆలోచన మొదలైంది వీళ్ళు చెప్పింది ఏంటి చేసింది ఏంటి అనేటువంటి ఎందుకంటే ఈరోజు చూస్తున్నప్పుడు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు పక్కన పెడితే ముందు ఒక అలజడి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న నేపథ్యంలో సడన్ గా ఒకవేళ మోడీ అనేటువంటి అతను జైలు తీసుకుంటే ఎన్నికలు తీసుకుంటే ఒకవేళ మనం ఈ కండిషన్ నుంచి బయటపడాలంటే ఒక చరిష్మైనటువంటి పొలిటీషియన్ రంగంలో దింపితే ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంక్ పటిష్టంగా ఉంటుంది. మనం వెళ్దామనే దాంట్లో చంద్రబాబు నాయుడు ఆ వైపు ప్రయోగం చేస్తున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను బలం ఏందో బలహీనత ఏందో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో తనకు తెలుసు అన్ని విషయాలు తెలుసు. అందువల్ల ఏంటంటే ఈరోజు ఎన్డీఏ కూటమి బీజేపీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో మతం అనేటువంటిది అది అంత ఎస్టాబ్లిష్ కావట్లేదు కాబట్టి కులాలని మనం పోలరైజ్ చేసుకుంటే తప్ప మనం ముందుకు రాలేమనే దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కీలకంగా జనసేన నేపథ్యం మొత్తం కూడా మోడీ గారు అమిత్ షా గారి యొక్క కంట్రోల్ అని నాకు తెలిసి ఉంది. తర్వాత ఈ మధ్య తమిళనాడు కూడా విజయ అనేటువంటి ఒక కొత్త సినీ స్టారు కొత్త పొలిటికల్ పార్టీ కూడా పెట్టడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా చిరంజీవి గారు అనేటువంటి శరిష్మ మానవత్వ హృదయమైనటువంటి మనిషి అదేవిధంగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి వారిని చంద్రబాబు నాయుడు స్వీకరించడంలో అదేవిధంగా పార్టీలో తీసుకోవటం ఏదైనా మంచి పది ఇవ్వటం అనేది అది పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం తీసుకుంటాడు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సింగిల్ గా ఎస్ అనేది చేశాను 40 సంవత్సరాల అనుభవంలో 40 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యాను నా ఈ రాష్ట్రపతి చేసిన చెప్పి స్వతంత్రంగా ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని ఓన్ చేసుకొని ఎన్నికల కానించి కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచాడు తప్ప ఎక్కడ కూడా సింగిల్ గా పోటీ చేసి స్వతంత్రంగా పోటీ చేసి గెలిచినటువంటి దాఖలు లేనటువంటి నేపథ్యంలో చిరంజీవి గారు చెరిసినటువంటి నాయకుడు ప్రజాభిమానటువంటి నాయకుడిని తీసుకోవటంలో అది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కానీ దీని స్పష్టత ఎప్పుడు వచ్చిందంటే టీడీపీలోనే చెప్పాలి లేదంటే చంద్రబాబు గారు చెప్పాలి లేదంటే చిరంజీవి గారు చేసి తప్ప అంతవరకు మనం ఎన్ని ఊహాదారుల మీద ఇంత పెద్ద చర్చ పెట్టుకోవటం కూడా అది ఆశ్చర్యపడింది. సరే ఏదేమైనా మీరు చర్చ మొదలుపెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్న తర్వాత మెల్లమెల్లగా ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి ఇది జరగబోతుంది ఇది ఇచ్చారని చెప్పేసి చాలా స్లోగా వస్తాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ మనకే తెలుస్తాయి. సో మనం వీటిని డిస్కస్ చేసిన తర్వాతే ఓకే ఇలా జరిగింది గతంలోనే మనం చెప్పాము ఇలా జరుగుతుంది అనేది ఒక చిన్న చిన్న హింట్స్ అనేవి మనకి బయటకు వస్తూ ఉంటాయి. సదా గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. అలాగే మనకి సదా గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మరొక గెస్ట్ ఉన్నారు మనకి జనసేన నుంచి అజయ్ వర్మ గారు. అజయ్ వర్మ గారు నమస్తే అండి.
నమస్తే అండి. అక్కడ ఉన్న ప్రతినిధులకి, అలాగే డిఆర్కే ప్రేక్షకులకి, అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చెప్పండి మేడం. అజయ్ వర్మ స్వప్న గారు, చిరంజీవి అంటే ఒక సేవా గుణానికి కానీ లేకపోతే ఒక సినీ రంగానికి కానీ రాజకీయ ప్రస్థానానికి కానీ ఆయన కొత్తేమీ కాదు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇమడలేక తను పెట్టిన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత తన పని తను చేసుకుంటున్నారు. కాకపోతే గత ఎలక్షన్స్లో నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను, కేవలం దూరంగా ఉన్నంత మాత్రాన నేను ఏది పట్టించుకోకుండా ఉండలేను, జస్ట్ సైలెంట్గా ఉన్నాను అంతే అని కూడా ఒక డైలాగ్ ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు చిరంజీవి హోదాతో కూడిన ప్రత్యేక పదవిని ఇవ్వడానికి టీడీపీ సిద్ధమవుతుంది, కూటమి సిద్ధమవుతుంది అంటున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవిని కూటమిలోకి తీసుకున్నా లేకపోతే కూటమి తరపు నుంచి ఒక ప్రత్యేకమైన హోదాతో కూడిన పదవి ఇచ్చినా వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదో, ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు. మరొక పక్క రఫీ గారు అంటున్నారు, చిరంజీవి రావడం వల్ల లేకపోతే ఇంకొకరు రావడం వల్ల పార్టీలో ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశాలు కానీ ఓట్ బ్యాంక్ని సెక్యూర్ చేసుకునే అవకాశాలు కానీ లేవు, పార్టీ స్థితిగతులను బట్టి ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది అంటున్నారు. మరి ఒక వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ కలిసి జైలు దగ్గర కలిసి మేము ఇక్కడ కూటమిగా ముందుకెళ్తున్నాము కలిసి పనిచేస్తాము అన్న తర్వాత ఆ వైబ్ అనేది ఎంత ఎక్కువగా వచ్చిందో తెలిసింది, ఆ రెస్పాండ్ ఎంత ఎక్కువగా వచ్చిందో తెలిసిందే. మరి ఇప్పుడు అది చిరంజీవికి వర్తిస్తుందంటారా వర్తించదంటారా? స్వప్న గారు, ఇక్కడ అందరం అన్ని పార్టీల ప్రతినిధుల దగ్గర నుంచి కూడా చిరంజీవి గారు అంటే ఒక సౌమ్యుడు మంచి వ్యక్తి అనే భావన వచ్చింది. ఎందుకంటే వచ్చింది ఎందుకనంటే అతను అజాత శత్రువు, ఎవరికి శత్రువులు ఉండరు ఆయనకి, అంటే శత్రువును కూడా ప్రేమించే వ్యక్తి ఆయన. అంటే మేమందరం, నే అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు సభ్యులు కూడా చెప్పారు, ప్రజారాజ్యంలో నేను కూడా పనిచేస్తున్నాను, అన్ని పార్టీల వైపు నుంచి కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ప్రస్తుతం మన డిస్కషన్ లో చిరంజీవినే మనం అదే చెప్తున్నా మేడం, చెప్తున్నా మేడం, అక్కడికి వస్తున్నారు. ప్రజారాజ్యంలో మేము గతంలో పనిచేస్తున్నాము, ఆయన అక్కడ జరిగిన పరిణామాలకి తలొగ్గి ఆ రోజున ఒత్తిడులు తట్టుకోలేక కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. దానికి మేము అందరం చాలా బాధపడ్డాం, నేనైతే చాలా పర్సనల్గా కూడా చాలా బాధపడి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. కాకపోతే చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి, గత ప్రభుత్వం అతన్ని అవమానించింది, అలాగే అదే ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకి చిరంజీవి గారిని ఆహ్వానించి ఆ అవమానానికి ప్రతీకారం అన్నట్టుగా ఆ రోజు భారతదేశం ప్రభుత్వమే గౌరవించింది, అంతకుముందున్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా. అంటే ఆయన అప్పుడు జనసేన ఓటమి పాలైనా సరే ఆయనకున్న గౌరవం ఏ రోజు తగ్గలేదు చిరంజీవి గారికి. గతంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయే సమయంలో కూడా ఆ రోజు పార్లమెంట్లో ఇది జరుగుతుంది అన్యాయం అని చెప్పి కాంగ్రెస్ని ఎదిరించి పార్లమెంట్లో నిలబడి మాట్లాడిన ఏకైక వ్యక్తి. ఆ రోజు కూడా హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలా, భాగస్వామిగా ఉంచాలని చెప్పి పట్టుపట్టి 10 సంవత్సరాలు ఆ హైదరాబాద్ని రాజధానిగా నిలబెట్టడానికి మూల కారకుడు చిరంజీవి గారు. అంత నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే వ్యక్తి. అయితే ఆయనకి ఎటువంటి గౌరవం దక్కినా అటు జనసేన కావచ్చు, ఇట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ ఆనందపడే సమయమే తప్ప దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆయన గతంలో చెప్పారు నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను, ఇతర పదవులకు కూడా దూరంగా ఉంటానని అంటే చెప్పడం జరిగింది. ఇదేదైతే ఉందో అది నిజమెంతో అబద్ధమెంతో అదే జరుగుతుందో జరగదో తెలియదు, కానీ జరిగితే సంతోషపడే వాళ్ళల్లో జనసేన ముందుంటుంది, జనసేన కార్యకర్తలు కూడా ఆనందపడతారు. ఎందుకంటే ఇంత రఫీ గారు ఏ ఉద్దేశంతో ఎలా ఆయన ఒపీనియన్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆయన రావటం వల్ల ఎన్డీఏకి అదనపు బలం అవుతుంది తప్ప అదనంగా రాదు అనేది మాత్రం అవాస్తవం. ఆయన అంటే ఒక అజాత శత్రువు అలాంటి అంటే తను చెప్తున్నారు కదండి, గతంలో కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ తరపున ఆయన నిలబడ్డారు, కాంగ్రెస్ కు వచ్చిన లాభం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి అంటే అట్లా కాదు మేడం, అంటే కాంగ్రెస్ ఒక్కదానికి ఎందుకంటే అదే కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అందరూ చెప్పే మాట అదే, కాంగ్రెస్కు ఉపయోగం ఏముండదండి, కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో 0 అండి. అంటే ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని గంపగుత్తాగా వైఎస్ఆర్సిపి తీసేసుకుంది, దాన్ని వైఎస్ఆర్సిపి అనే పార్టీ లేకుండా పోతే అన్న కాంగ్రెస్ ఎదిగిద్దేమో తప్ప వైఎస్ఆర్సిపి ఉన్నంతకాలం కాంగ్రెస్ మాత్రం ఎదగటం చాలా కష్టం.
అది ఎందుకనంటే దీంట్లో ఉన్నవాళ్ళు దాంట్లో ఉన్నవాళ్ళు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటారు దాన్ని. అది అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మళ్ళీ కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే ఆర్టికల్ 370 గురించి మాట్లాడి జమ్మూ కాశ్మీర్లో కూడా మత విద్వేషాలను రేపి ముస్లిం పార్టీగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ మనం ఇక్కడ మత పార్టీగా గుర్తించి ఓట్లేని పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అక్కడ 3 సీట్లు గెలిచిందండి. అక్కడ 3 సీట్లు అంటే 6 సీట్లు ఉమ్మడిగా అన్నారు కానీ ఏకైక అది కూడా తోటి బలంతోనే గెలిచింది. వినండి, మీ పవన్ కళ్యాణ్ గారే 2 చాట్లు పోటీ చేస్తే ఓడిపోయాడు. కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడితే మీ సంగతి ఏదో మీరు మాట్లాడుకోండి. మేము ఉండబట్టే గెలిచాడు. మీరు సయ్యద్ గారు ఆగండి, మీరు ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు కదా, వినండి. అరే ఓకే, అజయ్ వర్మ గారు, అజయ్ వర్మ గారు, ఎలక్షన్స్ గురించి, ఆర్టికల్ 370 గురించి, మిగతా అంశాల గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. ప్రస్తుతం చిరంజీవి అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. మాట్లాడేవండి. మేడం గారు, కాంగ్రెస్ కి బలం అయిద్దా అన్నారు. కాంగ్రెస్ కే బలం లేదు. కాంగ్రెస్ కి ఎలా బలం అయిద్దండి? గతంలో కాంగ్రెస్ కి బలం అవ్వలేదు. గతంలో చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బలం కాలేదంటూ రఫీ చెప్పారు. వ్యతిరేకించారు చెప్పారు. మాట్లాడేవ్వకుండా అలా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అలాగే అజయ్ వర్మ గారు, అజయ్ వర్మ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. ఇక ఏపీలో కొత్త వార్త అయితే మనకి వినిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో చిరంజీవికి ఒక ప్రత్యేక హోదాతో కూడిన ఒక పదవి ఇవ్వబోతున్నారు అనే వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. కొన్ని ఊహాగానాలు అనొచ్చు, లేకపోతే కాన్ఫిడెన్షియల్ ఇష్యూకి లీక్స్ వచ్చాయనొచ్చు, ఏది ఏమైనా సరే ఈ వార్త అయితే బయట, ఈ వార్త అయితే బయటకు వచ్చింది. మొత్తానికి చిరంజీవికి పదవి ఇస్తారా ఇవ్వరా అన్న విషయం పక్కన పెడితే, రఫీ గారు, రఫీ గారు మేము నలుగురు ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళని మీరు బాగా సెలెక్ట్ చేసి ప్యానెల్ పెట్టినట్టున్నారు. మీరు ప్రజారాజ్యం పార్టీకి మొదటి లిస్ట్ లో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమితులు అయ్యారు. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలని కత్తి పద్మారావుతో, నారగోనితో, మిగతా వాళ్ళతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాడిని, ఎవరైతే మిత్రా గారు ఉన్నారో ఆయన స్పార్క్ సభల్లో మాట్లాడటానికి ఒక స్పీకర్ గా నన్ను సెలెక్ట్ చేశారు. ఇక ఆ తర్వాత పదవి ఇచ్చారనుకోండి, సరే మా మా నలుగురికి టికెట్లు రాలేదు, అది వేరే సంగతి. కనకారావు పోటీ చేసింది, కనకారావు టికెట్ వచ్చింది. చిరంజీవి గారితో మాకు అనుబంధం ఉంది. చిరంజీవి గారు దగ్గరగా చూసిన వ్యక్తి, చిరంజీవి గారి చేత అభిమానించబడ్డ వ్యక్తులం మేము. కాబట్టి ఆయన ఒక ఆయనకు కీలకమైన పది వస్తుందంటే సంతోషించే వాళ్ళలో మేము మొదటిగా ఉంటాం. రెండవది ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తా ఉంటే, కూటమిలో చేరతామంటే ఖచ్చితంగా స్వాగతిస్తాం, అందులో ఏమి సందేహం లేదు. కాకపోతే స్పెక్యులేషన్ వార్తల మీద మేము మా అభిప్రాయాల్ని, నేను మాట్లాడానుకోండి, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి, స్పెక్యులేషన్ వాటి మీద నేను మాట్లాడితే అది అధికారికంగా మాట్లాడేట అవుద్ది. కాబట్టి తెలియని విషయాన్ని మాట్లాడకూడదు అనేది నా ఉద్దేశం. అంతేకాని చిరంజీవి గారిని వేరే రకం చేయడం కాదు. ఇప్పటికే మా కూటమి చాలా బలంగా ఉంది. 57% ఓట్లతో ఈ రాష్ట్రంలో అధికారం వచ్చాం. ఈ మేము చేస్తున్నటువంటి పనులు ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. ఇంకా ఓటు బ్యాంకు పెరిగేటువంటి పరిస్థితి మాకున్నది. రెండవది, ఇప్పుడు ఇందాక జమిలి గురించి మీరు మాట్లాడమన్నారు, దేని గురించి చెప్తారు. జమిలి అనేది ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవహారం, గుర్తుపెట్టుకోండి. అందులో మేము మా పార్టీ పరంగా అయితే మేము జమిలిని ఇన్వైట్ చేస్తాం. ఎందుకు, మొన్న జరిగింది కూడా మాకు జమిలే కదా, ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ అసెంబ్లీ కలిపి జరిగింది. అంతకుముందు తెలంగాణ కూడా అలాగే ఉండేది, కేసీఆర్ 4 నెలలు ముందుకు తెచ్చాడు. ఒరిస్సాలో కూడా జమిలే జరిగింది.
కాబట్టి జమిలికి తెలుగుదేశం పార్టీ వెల్కమ్ చేసింది. ఓకే, మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జమిలిని ఇన్వైట్ చేశాడు. అంతవరకు ఎటువంటి జమిలి అనేది ఒక సంక్లిష్టమైన విషయం. ఎందుకు చెప్తున్నానంటే ముందు 5 రాజ్యాంగ సవరణలు చేయాలి ఫస్ట్. రెండోది ముందు జనాభా లెక్కల సేకరణ జరగాలి. ఫస్ట్ జనాభా లెక్కల సేకరణ జరిగి నియోజకవర్గాల పునర్విభజన జరగాల. ఎస్సీ ఎస్టీల నియోజకవర్గాల పునర్విభజన కూడా ఈ జనాభా లెక్కల ఆధారంగా జరగాల. అది ఒక పని. రెండోది ముందు జనాభా లెక్కల సేకరణ జరగాల. అది ఇంతవరకు ఎటువంటి కార్యక్రమం ప్రారంభం కాలేదు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది? ఎన్డీఏ కూటమి ఏమడుగుతుంది? మా పార్టీ కూడా సపోర్ట్ చేసింది కుల గణన జరగాలి అని. గణన అంటే క్యాస్ట్ బేస్ గా బీసీల కూడా గణన జరగాలి అనేది ఒక అంశం భారత ప్రభుత్వం ముందు ఉంది. జనాభా లెక్కలు జరగాలి, క్యాస్ట్ బేస్ జనగణన కులగణన రెండు జరగాలి. రెండు మూడు నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అంతకు ముందు మహిళలకి 33.5% రిజర్వేషన్స్ పెంచుతూ 2 సభలు ఆమోదించింది. రాజ్యసభ ఆమోదించింది యూపీఏ హయాంలో, రాజ్యసభలో ఉన్నటువంటి బిల్లుని మొన్న మోడీ గారి ప్రభుత్వం 2లో దాన్ని రాటిఫై చేసింది. ఓకే, ఆమోదించింది కానీ అమలుకి తీసుకురాలేదు కదండి మోదీ ప్రభుత్వం. జస్ట్ ఆమోదించింది, అమలుకి ఇంకా ఇంకా చాలా కొన్ని సంవత్సరాల టైం ఇచ్చింది. ప్రజలకి అర్థమయ్యే విషయం చెప్తున్నా. చెప్పండి. 33.5 రిజర్వేషన్స్ ని 29లో జరిగే ఎన్నికల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తామని 2029కి ఇంప్లిమెంటేషన్ చెప్పనివ్వండి. చెప్పండి. దానికంటే ముందు సీట్లు పెంచాలా? 33% సీట్లు పెంచాలా? ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలో పార్లమెంట్ సీట్లు పెంచుతూ ఆ నిర్ణయం చేయాలి. చేస్తూ ప్రభుత్వాలు పడిపోయినా సరే ఎన్నికలు రాకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కేంద్రంలో చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయింది, చరణ్ సింగ్ ప్రభుత్వం పడిపోయింది, దేవగౌడ ప్రభుత్వం పడిపోయింది, అలాగే ఐకే గుజరాత్ ప్రభుత్వాలు పడిపోయినాయి, ఎన్నికలు వచ్చినాయి. కానీ ఇక్కడ కేంద్రంలో ఎన్నికలు 50 సంవత్సరాల లోపల ప్రభుత్వాలు పడిపోవని చెప్పి ఎవరు చెప్పలేరు. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే ఏం చేయాలా అనేది ఒక క్వశ్చన్ ఉంది. అలాగే రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు పడిపోతా ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి అనేక రాజ్యాంగ సభలు చేయాలా, ఇది ఏకాప్రాయం రావాలా. ఇదంతా జరగడానికి ఇట్ విల్ టేక్ ఇయర్స్ టైం. క్యాబినెట్ లో పెట్టడంతోనే అవదు. కాబట్టి అది 27 అవుతుందా, 28 అవుతుందా, 29కే అవుతుందా, ఇవన్నీ కూడా రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉంటాయి ఫెడరల్ వ్యవస్థలో. ఇది సుప్రీంకోర్టుకి వెళ్తుంది ఈ వ్యవహారం. వాళ్ళు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంట్ కి లేదని రాజ్యాంగంలో రాస్తుంది. ఫెడరల్ హక్కుల కోసం రాష్ట్రాలు పార్లమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తాయా? ఈ విషయాలన్నీ కూడా జరగాలంటే ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి ఎప్పుడో జరిగిన జమ్మూ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి పటిష్టం అయిపోవాలా, కాపు ఓటు బ్యాంక్ పటిష్టం చేసేసుకోవాలా, కాబట్టి దాంట్లో వెళ్ళాలనేది మా కూటమి ఆ రకంగా ఆలోచించట్లా. ఓకే రఫీ గారు, ఒక్క నిమిషం. ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇవాళ గ్యాస్ ఫ్రీ ఇచ్చేస్తా ఉన్నాం, ఒక్కొక్కటి ఇచ్చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తాం, ఎవరు ఏలెత్తి చూపించిన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపబోతా ఉన్నాం, ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు, కాబట్టి మాకు ఏమి భయాలేం లేవు. ఓకే రఫీ గారు, రఫీ గారు ఒక నిమిషం అండి, రఫీ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. అజయ్ వర్మ గారు, జమినీ ఎన్నికలు నిర్వహించడం అనేది భారతదేశంలో ఇది తొలిసారేం కాదు. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీ విధించక ముందు నుంచి కూడా భారతదేశంలో జమిలీ ఎన్నికలే నిర్వహించడం జరిగింది. ఆ పద్ధతిలోనే రఫీ గారు అవును, ఆ పద్ధతిలో జమిలీ పద్ధతిలోనే ఎన్నికలు జరిగాయి. ఎమర్జెన్సీ అనంతరం ఈ ప్రాసెస్ వచ్చింది, కానీ ముందు ఆ జమిలీ ఎన్నికల పద్ధతి ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2029లో లేదా
29 కన్నా ముందే 27 గాని 27 గాని 28 ఈ మధ్య కాలంలో జమిని ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఖచ్చితంగా ఈసారి రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అదే పద్ధతిలో కొనసాగుతాయంటూ కూడా స్పష్టం చేసింది. అది ఎంత ప్రయాసంతో కూడిందైనా సరే జనగణన కావచ్చు కులగణన కావచ్చు వాటన్నిటికీ కూడా మంచి ప్రణాళికతో ముందుకెళ్లి ఖచ్చితంగా ఈసారి అదే విధంగా ఎలక్షన్స్ అనేవి నిర్వహించడానికి సాయశక్తుల కృషి చేస్తూ ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం జమిని ఎన్నికలను అనుగుణంగానే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఒకవేళ ఎలక్షన్స్ ముందుకు వచ్చినప్పుడుగా ముందుకు వెళ్ళిపోయినా ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి డ్యామేజ్ అనేది పార్టీకి జరగకుండా వచ్చిన చిన్న పార్టీ నెగిటివ్ ఏదైతే ఉందో ఆ సమయానికి వాటిని అన్నిటిని కూడా కవర్ చేయడానికి ఇప్పుడు వ్యూహాత్మకంగానే ఈ స్టెప్ తీసుకున్నారని అనుకోవచ్చా? అజయ్ వర్మ గారు, స్వప్న గారు ఇప్పుడు జమిలీ ఎలక్షన్కి సంబంధించి దీనికి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. దానికి మాజీ రాష్ట్రపతి కోవింద్ గారిని చైర్మన్ గా వేసి దాని మీద ఒక అవగాహన ఆల్రెడీ ఒక గత 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. లాస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళు దానికి సంబంధించిన ఫైల్ మొత్తం రాష్ట్రపతి గారికి సమర్పించడం జరిగింది. దాని మీద న్యాయానికి సంబంధించిన దానికి ఎటువంటి ఇందాక రఫీ గారు చెప్పినట్టు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఏం చేయాలని చెప్పి న్యాయ సలహాల కోసం అదొక చర్చ జరుగుతూ ఉంది దాని మీద పూర్తిగా. అలాగే ఖచ్చితంగా జరగడానికే జమిలీ ఎలక్షన్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి అటు జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవ్వచ్చు ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించి సీట్ల పెంపకం అనేది జమ్మూ కాశ్మీర్లో మొన్న చేసేశారు. ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాబట్టి ఇక్కడ సీట్లు పెంచడం అనేది అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకనంటే జనాభా లెక్కలు గత 2011లో చేశారు, ఇప్పుడు 2021లో చేయాల్సింది కోవిడ్ వల్ల కరోనా వల్ల చేయలేకపోయారు, దానికి కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు జనాభా లెక్కలు కూడా మొదలవుతాయి, ఖచ్చితంగా 24, 25లో జనాభా లెక్కలు 25, 26లో ఖచ్చితంగా జరుగుతాయి. ఇందక్కడ రఫీ గారు చెప్పినట్టు కులగణన జరగాలి అనే ఒక చర్చ భారతదేశం మొత్తం జరుగుతూ ఉంది అన్ని పార్టీల్లో కూడా. ఖచ్చితంగా దాని మీద బీసీలకు కూడా రిజర్వేషన్లు రావాలి అనే దాని మీద ఒక వాదన వినిపిస్తూ ఉంది. అవన్నీ బీసీలకు కూడా రిజర్వేషన్ వస్తే బాగుంటుంది అని చెప్పి నా సొంత అభిప్రాయం కూడా. ఎందుకనంటే ఒక ఎస్సీ ఎస్టీలే కాకుండా బీసీలకు కూడా అవకాశాన్ని కల్పించాలి. ఎందుకంటే 50% పైన ఓటింగ్ శాతం ఉన్న బీసీలకి అంత ప్రాధాన్యత దొరకట్లేదు అక్కడ మాట్లాడటానికి అసెంబ్లీ అవ్వచ్చు పార్లమెంట్లో అవ్వచ్చు. ఖచ్చితంగా ఇది జరగాల. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు అయిపోయింది, దానికి కూడా మహిళలకు కూడా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది అంతా జరగడానికి జనాభా లెక్కలే ముందు మైలురాయి. ఆ మైలురాయి అయిన తర్వాత మిగతా చోట్ల పెరిగినా పెరగకపోయినా జమిలీ ఎలక్షన్ వచ్చి మిగతా చోట్ల పెరిగినా పెరగకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం సీట్ల పెంపకం అనివార్యం, ఖచ్చితంగా జరుగుతుందనేది నాకు తెలిసిన విషయం. అలాగే దానివల్ల చిరంజీవి గారు రావటం వల్ల అదనపు బలం అవుతుంది తప్ప ఎన్డీఏ ప్రభుత్వానికి దానికి ఆయనకి ఇస్తే అందరం సంతోషపడతాం. ఆయన గౌరవించదగిన వ్యక్తి ఖచ్చితంగా. ఎందుకంటే పద్మవిభూషణ్ అనేది భారతదేశంలోనే 2వ అతిపెద్ద ఇది గౌరవించటం, అలా ఆ గౌరవాన్ని దక్కించుకున్న వ్యక్తి చిరంజీవి గారు. అలాగే గతంలో మేము కూడా ప్రజారాజ్యంలో పనిచేస్తున్నాను. నేను విజయవాడ సిటీ యూత్ ప్రెసిడెంట్గా ఉండి తెలుగుదేశంలో చిరంజీవి గారు పార్టీ పెడుతున్నారనగానే పదవిని తృణప్రాయంగా వదిలేసి నేను పిఆర్పీలో జాయిన్ అవడం జరిగింది ఆ రోజున. ఎందుకంటే చిరంజీవి గారు అంటే అంత అభిమానం మాకు, ఆయన అంటే అంత గౌరవం ఉంది. ఆ గౌరవానికి ఇంకా అదనపు మెరుగులు అవుతాయి తప్ప ఏదైనా గౌరవం ఇస్తే దానికి వన్నె తీసుకొస్తారు చిరంజీవి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయగలను. ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ రావటం వల్ల ప్రజలకి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఎందుకంటే ఎలక్షన్ల గురించి ఇప్పుడు మొన్నటిదాకా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ల గురించి పెద్దలందరూ తిరిగారు, మళ్ళీ రేపు మహారాష్ట్ర ఎలక్షన్ మొదలవుతా ఉంది, మళ్ళీ అక్కడ తిరుగుతూ ఉంటారు. అంటే ప్రభుత్వ పాలనకి అంతరాయం కలుగుతూ ఉంది కాబట్టి ఇన్ని రకాల రాష్ట్రాల ఎలక్షన్లకి తిరుగుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏదైనా పని చేయాలంటే కూడా ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని భారత రాజ్యాంగంలో ఏదైనా సవరణ చేయాల్సి వస్తే చేసి ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్కి వెళ్ళాలి, వెళ్తేనే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఓకే అండి, ఓకే. అజయ్ వర్మ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. కనకారావు గారు ఇప్పటికే వైసీపీ 11 సీట్లకి పరిమితం అయింది,
ఎప్పుడూ లేనంత ఒక పరాజయాన్ని అయితే గత ఎన్నికల్లో చూడడం జరిగింది. ఊహించని పరాజయం అని చెప్పచ్చు, చెప్పాలి అంటే నిజంగా. అలాంటిది ఇప్పుడు కూటమి బలంగా ఉన్న పార్టీ, ఇంకా 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 బలం పెంచుకోవడానికి, ఇంకా ఇంకా ఓట్ బ్యాంక్ని రాబోయే రోజుల్లో, అంటే ముందు చూపుతో, చాలా ముందు చూపుతో రాబోయే రోజుల్లో వచ్చి చిన్న చిన్న నెగిటివ్ కానీ లేకపోతే డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఇంకా ఇంకా బలోపేతం చేసుకునే విధంగా ప్రజల్లో కానీ, ఫిలిమ్స్లో కానీ, రాజకీయాల్లో కానీ పలుకుబడి ఉన్న వ్యక్తులని ఆహ్వానిస్తూ ఉంది. ఒక చిరంజీవి కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు, ఎవరైనా వస్తే ఆ సపోర్ట్ అనేది ఇన్వైట్ చేయడం అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ జరుగుతుందని. కానీ వైసీపీకి వచ్చేసరికి ఉన్న క్యాడర్ని కూడా కాపాడుకోలేని పరిస్థితికి ఎందుకు వస్తుంది? ఈ మధ్య విడుదల రజనీ కూడా రాజీనామా చేస్తారు లేకపోతే వదిలే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేర్లు ఇలా వస్తూనే ఉన్నాయి. అయితే పటిష్టపరచుకోవడానికి మరి వైసీపీ ఏం చేస్తుంది? ముందుగా రెండు విషయాలు చెప్పాలి. చెప్పండి. ఇందాక వర్మ గారు అదే విధంగా రఫీ అన్న చిరంజీవి గారు అవమానపరిచారు అనేటువంటిది అవును. అసలు ఆ విషయంకి వస్తే చిరంజీవి గారి కుటుంబాన్ని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవమానించారు. ఒకటి, ఒక విషయం ఏంటంటే చిరంజీవి గారు కూతురు విషయంలో శ్రీజా గారు ఏదో పెళ్లి చేస్తుందని చెప్పేసి ఆ టైంలో విపరీతమైనటువంటి రోల్ చెప్పించారు. ఒకటి, తర్వాత రాజధానిలో భూముల విషయంలో 2014-19 మధ్య భూ సమీకరణ పేరుతో ఏదైతే రైతులు ఇచ్చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతం సందర్శించినప్పుడు లోకేష్ తో సహా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా వాళ్ళ అమ్మని రకరకాలుగా తిట్టినటువంటి పార్టీ, అందుకంటే అవమానపరిచింది ఎవరూ లేరు. అది గమనించాల్సిన అవసరం ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి విపరీతమైన టికెట్లు పెట్టి దోసుకునే దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆ రేట్లు తగ్గించి సామాన్యుడు చూసే విధంగా ఆ ప్రక్రియ తప్ప అది వేరే ఉద్దేశం కాదు. రెండో, అది ఈ రోజు వర్మ గారు జమిలి ఎన్నికలు సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. అదేవిధంగా మోడీ గారు అతను కాని జమిలి ఎన్నికలు రావడానికి తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు, ఆ వైపు అడుగులు వేసుకుంటే వెళ్తారు. అది కానీ జరిగే పని అయితే రాష్ట్రాల యొక్క హక్కుల్ని పూర్తిగా హరించటమే. రెండోది ఫెడరల్ స్టేట్ రాజ్యాంగానికి ఏదైతే దానికి వెన్నుపోటు పొడచటమే. ఇక్కడ రెండోది అంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం వచ్చేలకి ఉత్తర భారతదేశంలో ఏదైతే సీట్లు పెరిగే క్రమంలో ఉత్తర భారతదేశంలో సీట్లు ఎప్పుడైతే పెరిగే అవకాశం, ఎందుకంటే మనం ఏదైతే దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చక్కగా అమలు జరిగి జనాభా తగ్గుతా ఉంది. ఉత్తర భారతదేశంలో ఆ పరిధి లేకుండా ఇష్టానుసారంగా పిల్లలను కంటం అనేది జరుగుతున్న క్రమంలోనే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అది ఒకసారి ఎనక్కెళ్తే ఒక్కొక్కళ్ళు ఆరుగురు కనాలని చెప్పేసి అని. అంటే ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఓటు అంటే జనాభా నియంత్రణ వల్ల జనాభా తగ్గటం, అదేవిధంగా ఓట్లు తగ్గటం వల్ల ఏదైతే ఈ జమిలి ఎన్నికల్లో ముందుగానే ఏదైతే డీలిమిటేషను సీట్లు పునరుభజన ప్రక్రియ కానీ జరిగేప్పుడైతే మొట్టమొదటిసారిగా మా దక్షిణ భారతదేశంలో దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్ల ఈరోజు బీజేపీ తీసుకున్నటువంటి విధానాల్ని ఎండగట్టే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు లేరు. లేనే దానికి సాక్ష్యం ఏంటంటే ఇందాక మీరే చెప్పారు, సాంకేతికంగా రఫీ గారు చెప్పారు సాంకేతికంగా సాక్ష్యం. ఎస్, వాస్తవమే సాంకేతికంగా రాజ్యాంగంలో దాదాపు 5 సవరణలు జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మోడీ చేస్తుంది ఏంటంటే అధికారంలోకి వచ్చిన కాడించి రాష్ట్రాలు ఉన్నటువంటి హక్కులు మొత్తం హరించే క్రమంలో అతను మొత్తం కూడా జిఎస్టీ కావచ్చు, అదేవిధంగా వన్ నేషన్ వన్ ఫోరన్ కావచ్చు, అదేవిధంగా వన్ నేషన్ వన్ ఓటర్ అనేటువంటిది అంటే అర్థం ఏంటంటే ప్రజలు 5 సంవత్సరాలు మమ్మల్ని పరిపాలిస్తూ మా యొక్క బాధల్ని చట్టసభలో తీర్చండి అని చెప్పేటువంటి ఒక అవకాశం ఇస్తే నువ్వెట్లా రాష్ట్రాన్ని మొత్తాన్ని, నిన్న పంజాబ్ జమ్మూ కాశ్మీర్ జరిగింది, హర్యానా జరిగింది, వాళ్ళ మొత్తం కూడా రద్దు చేసేసి ఒకేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎట్లా చెబుతావు? ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి టెక్నికల్ గా అంశాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది భారతదేశంలో, ఇది ఈ ఎలక్షన్ ద్వారా ఆర్థికంగా తగ్గించు అంటున్నారు. ఈరోజు అదానికి ఇచ్చినటువంటి ఆస్తులు కావచ్చు, ఏదైతే కార్పొరేట్ కంపెనీలకి దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు రుణాలు రద్దు ఉంటే దౌర్భాగ్య పరిస్థితి మనం చూస్తా ఉంటే రైతులు ఈ రోజు చచ్చిపోతా ఉంటే వాళ్ళ గురించి పట్టించుకున్న ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ తీసుకున్న పరిస్థితుంది. నిన్నగాక మొన్న బాంబే సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించి 10,000 కోట్ల రూపాయలు మొత్తం అదానికి సంబంధించినటువంటి మొత్తం కూడా వైటప్ చేసినాయి కదా, వాటినేవో కార్పొరేట్ కంపెనీలకే ద్వారాలు తెరుస్తూ మొత్తం దోసి పెడతా ఉంటూ ఏదో చిన్న 1,000 కోట్లు 10,000 కోట్లు సంబంధించి బట్టన పడుతుంది ఎలక్షన్ కమిషన్ మీద చేపట్టడం అంటే ఏదో సాయంతిగా ఏనుగులు పోయే కన్నాలు వదిలిపెట్టి సేవలు పోయే కన్నాల గురించి ఆలోచించినట్టుగా ఉంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం. అందువల్లంటే జమిలి అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఇకపోతే రాజకీయాల్లో మీరు అన్నారు 11 సీట్ల పరితం అని చెప్పేసి, 2011-12 పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు పోటీ చేసి ఓటు పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా 2014-19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నటువంటి దానికి 3 పరిచేసిన పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాలు ఏంటంటే గెలుపుకోవటం అనేది జరుగుతూ ఉంటే అదే క్రమంలో ఈ సంఖ్య అనేటువంటిది వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో గెలుపుకోవటం అనేది
అది గెలవడం శాస్త్రం కాదు, అందులో జరుగుతూ ఉంటాయి, దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి వచ్చే లేకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక అడుగు ప్రస్థానతను మొదలైన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన యొక్క ఆశయాల కోసం నడుస్తున్నటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకునే తప్ప నాయకులు ఎప్పుడు నమ్ముకోలేదు. అదేవిధంగా ఈ రోజు 40% ఓటు బ్యాంకు ముగ్గురు కలిసినా కూడా ఏదో ఈవీఎం సెట్టింగ్ జరిగినా కూడా 40% ఓటు బ్యాంకు థ్యాంక్ యూ సో మచ్ కనకారావు గారు, అలాగే డిబేట్ లో పాల్గొన్న రఫీ గారికి, సదా గారికి, అజయ్ వర్మ గారికి థ్యాంక్ యూ అండి. రైట్, ఇక ఏపీలో కొత్త అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో హోదాతో కూడిన ప్రత్యేక పదవిని చిరంజీవికి ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది. కేవలం చిరంజీవి గతంలో కొన్నిసార్లు చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది, వరద బాధితులకు సంబంధించి విరాళం ఇచ్చే సందర్భంలో కానీ, లేకపోతే టాలీవుడ్ డెవలప్మెంట్ కోసం జరిగిన చర్చల్లో కానీ, ఇవి కేవలం పేరుకు మాత్రమే. ఇంటర్నల్గా చిరంజీవిని కూడా కూటమిలో కలుపుకునే ప్రయత్నం అయితే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం చేస్తుంది. అందరూ కలిసి కలిసి కట్టుగా రాబోయే రోజుల్లో జమిలి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఓట్ బ్యాంకు చేయకుండా ఇంకా ఉన్న ఓట్ బ్యాంక్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే దిశగా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్లే భాగంగానే చిరంజీవికి ప్రత్యేక హోదాతో కూడిన ప్రత్యేక పదవి ఇవ్వడానికి నిర్ణయిస్తున్నారు అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది వేచి చూడాలి.